హాయ్, నేను ఇవాళ ఆ కాకరకాయ, దీన్ని తెలంగాణలో బోడ కాకరకాయ అంటారు. ఎలా చేయాలో మీకు ఇవాళ చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి, నువ్వుల పిండి, ఉల్లిపాయ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి, కారము, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పోపు దినుసులు, కొద్దిగా బెల్లం, నూనె, ఉల్లికాడలు. ఈ ఆకాకరకాయలు ఏం చేసినంటే ఇలా కట్ చేసి కొద్దిగా హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి కరెక్ట్ నీళ్ళు అక్కడికక్కడికి సరిపోయేటట్టు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇలా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నేను కంచుడు వాడుతున్నా. దీంట్లో అయితే కర్రీ బాగా వస్తుంది. మీ ఇష్టం, మీ దేంట్లో చేసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఈ ఆకాకరకాయలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి అంటారు. చాలా బాగుంటుంది. సీజన్ కనుక ఇప్పుడు వినాయక చవితి ముందు 3 మంత్స్ వరకు దొరుకుతాయి కనుక మనకు చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది. ఇలా మీకు చేసి చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ వేడెక్కండి. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి, ఎందుకంటే కారం ఉండదని చేస్తున్నాను. మళ్ళీ ఫ్రై కూడా జల్ది అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద కొద్దిగా బాగా మెత్తగా చేసుకోవద్దు. ఉల్లిపాయ కొద్దిగా అలా కొద్దిగా కొద్దిగా ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయేటట్టు. ఎందుకంటే పచ్చి వాసన పోవాలి దీంట్లో. ఇంట్లో ఆకాకరకాయల పోషక విలువలు చాలా ఉంటాయి అంటారు. మీరు సీజన్ కనుక తెచ్చుకొని తినండి. ఇలా ట్రై చేయండి. చాలా రకరకాలు చేస్తారు దీన్ని. పులుసులాగా పెడతారు. ఇగురు అంటే కొద్దిగా టమాటా వేసి పెడతారు. టమాటా వేసి చేస్తారు కూరను. చాలా మంచిగా ఉంటుంది. నేనైతే ఇలా వేస్తాను. నాకు నచ్చిన వంట మీకు చూపిస్తున్నా. ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా రెబ్బల్లా వేసేసుకోండి. చూడ్డానికి బాగుంటుంది. పంట కిందకి వస్తే తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఈ ఆకాకరకాయలో ఒక 2 రెక్కలు కొద్దిగా ఇలా చింతపండు కొద్దిగా వేసి ఉడకబెట్టుకోండి. బాగుంటుంది. వాటర్ ఎక్కువ పోయొద్దు. కొద్దిగా పోసుకొని అక్కడికక్కడికి అయ్యేటట్టు వాటర్ మిగులుతే ఏంటంటే దాంట్లో ఉన్నాయన్నీ పోతాయి మనకు. ఇప్పుడు కాకపోతే కాకరకాయలు కూడా కొద్ది ఉప్పేసాను కనుక కాకరకాయ ముక్కలకు పట్టుకొని ఉంటుంది ఆ కాకరకాయ. ఇది ఉడికిందే కనుక మనకు జల్దీ ఫ్రై అవుతుంది. అవుతుంది. ఇప్పుడు అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చూడ్డానికి బాగా కనబడుతుంది. మీకు మంచిగా ఉంటుంది. కలర్ఫుల్గా ఉంది చూడండి కూర. ఇప్పుడు కొద్దిగా కారపొడి, ధనియాల పొడి.
పచ్చిమిరపకాయ వేసాం కదా కొద్ది కారం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇలా వేస్తే స్మెల్ బాగుంటుంది ఇప్పుడు నువ్వుల పిండి వేసుకుందాం ఎంత పడితే అంత వేసుకోండి మీకు ఎంత ఇష్టమైపోతుంది ఇప్పుడు బెల్లం ముక్క అది మీ చాయిస్ మీరు వేసుకుని నేనైతే వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే కలర్ కూడా బాగా వస్తుంది ఎక్కువ వేయండి కొద్దిగా వేసుకోండి బెల్లము బెల్లం ఇష్టపడినా షుగర్ కూడా వేసుకోండి కొద్దిగా పడుతుంది నువ్వుల పిండి ఉల్లా కూడా వేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ నేను ఎక్కువ స్ప్రింగ్ ఆనియన్స్ ఈ సీజన్ కనుక ఎక్కువ వాడుతుంటా మంచిదని ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కలర్ చేంజ్ వచ్చినాక మీరు ఫ్రై చేసి అయిపోతుంది కొద్దిగా కలర్ చేంజ్ కాగానే ఆఫ్ చేసుకొని స్టవ్ ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ నెక్స్ట్ ఇంకో డిష్తో మీతో ఉంటాను బాయ్ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి